మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. ట్వంటీ ఫార్టీ సార్ లేడీస్ పక్కన సీట్ సార్. ట్వంటీ ఫార్టీ అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు గూడట్లేదు? నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత? నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు? నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614, అందులో ఏసీలు 846, నాన్ ఏసీలు 1732, వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,646. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా సార్? జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. అయితే సారీ, మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ ముక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం కు పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేరేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు? ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఎదవది గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే కొడుకున్నాడే, పడుకుంటే లేపు. నేను లేపనా అబ్బా? అబ్బా ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతుల్ని బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోట్ నుంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. నేను తడబడిలో కూడా పడుకున్నాడంటే ఇప్పుడప్పుడే లేవళ్ళే. నువ్వు తప్ప ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి? టికెట్లు ఇచ్చే ముందు. అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారండి? బుకింగ్ తెరిచాక పని పడలేదు. ఈ మేనేజర్ అవతారం గడి ఎక్కడ చేర్చాడు? జయ కృష్ణ ముకుంద మురారి. ఊదిన జాలి గారి జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాక నా కిరీటం కింద పడింది. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నానరా? నీ కృష్ణుడిలా ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా, వెరైటీగా ఉంటుందని ఉంచేసాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాల్ ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి. అన్నమయ్య. నాగార్జున. లక్ష్మీ నరసింహ. బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషం. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్ర బస్సు ఎక్కుచ్చాను, కానీ తొక్కేశారా? తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్లకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా? అయినా ఈ తప్పందరికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోకపోయేవాడినా? తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటారని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను. ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది, ఇప్పుడు మనం టికెట్ లేవటం లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగే వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. మీది ఇంకా పెద్దదిలేండి. సరే కానీ ఇది విను, ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? అబ్బో మామూలు జలసి కాదు, లారా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు?
హెడ్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడి కాలంలో కూడా ఇంకా మన థియేటర్కు విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ది కాదురే, థియేటర్కు వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కు వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి, కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగే ఉంటావు. నోనో నోనో, దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరా ఆయన తెర మీద చూద్దాం అని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయన కెలికావనుకో, నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో సార్. నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికి ఏం భాగ్యం, కలిసి చూద్దాం. ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు. ఏ మాట కామాట, ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యారు. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ తిన్నదిగా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటకు వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వర్రీ, నేను ఉండగా మీకే భయం. థ్యాంక్ యూ. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్న వాడు ఎవ్వడు మోసపోడు, పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు. మనం తీసుకోండి. ఆ మాటకు వస్తే నేను మీకు అపరిచితున్నాయి కదా. నో 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 నో, యు ఆర్ మై ఫ్యాన్. తనండి. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులని మానేసి జూరు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి, నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది. ఏంట్రా నాలుగు షోలకే నడుమె చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు, ఏంటిది? ఇప్పుడు చూడు, ఇది కంఫర్టబుల్ గా ఉంది. అరే బుద్ధిగా, ఇక్కడే చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. నేను ప్రొజెక్ట్ ఆన్ చేయకుండానే దీనికి ప్రొజెక్ట్ రెక్కర్లేదు, దొంగన్న మంగుంటే చాలు. నువ్వు గానీ రైట్. ఏంట్రా అమ్మూరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా? లేదు, దాంతో పెట్టుకోకు, మీతో పనుందిరా. మళ్ళీ ఎక్కడ కాలిందండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, ఒక వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్లు, 4 బుకింగ్లు, 4 షోలతో కడకల్లాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు, జరగడానికి వీల్లేదు. బెటర్ అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు చెప్పలేకపోయారా? చెప్పనే పెట్టిందా? ఏంటండి మీరేగా చెప్పారు,
మన థియేటర్ కంటే 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపు నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలి. చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి. మేనేజర్ ఏమని వచ్చాడా? లేదే, ఇంతవరకు రేపేం సినిమా వేయాలో చెప్పలేదు. ఈ రోజు మా థియేటర్ లో మెగాస్టార్ అడవి దొంగ సినిమా గెటప్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఏ గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ, వాట్ ఏ వండర్ఫుల్ గెటప్. ఈ అడవి దొంగ గెటప్ మెగాస్టార్ కంటే మీకే బాగా సూట్ అయిందన్న నా అభిప్రాయం. మెగాస్టార్ కొంచెం కండలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్. ఇన్నరగా నాది అదే ఫీలింగ్, కాకపోతే మీరు బయటపడ్డారు, నేను పడలేకపోయాను. వామో, నువ్వు మళ్ళొచ్చా? ఈ అడవి దొంగతో కలిసి ఆ అడవి దొంగ చూడాలని నా కోరిక. ఏనైనా ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా? ఒకసారి నువ్వు వెళ్ళరా, నీకు చచ్చిన కావాలి, నువ్వు వెళ్ళి వెళ్తే నేను చేస్తాను రా బాబు. అదే నాకు కావాలి. ఏమైందిరా? ఏం లేదు బాసు, రేపు నూనె సో సినిమా మార్చాలి కదా, లోపలికి వెళ్ళి మేనేజర్ గారిని ఏ సినిమా వేయాలి కనుక్కుందామంటే వెళ్ళన్నాడు. వెళ్ళొచ్చుగా. ఏంటి వెళ్ళేది, ఇప్పుడు ఆడుతున్న సినిమా ఏంటో చూడు. అది మ్యాటర్, నూనె షో కోసం లోపలికి వెళ్ళామనుకో న్యూడ్ షో చూడవలసి వద్దే. ఈయన కనీసం గోసి అన్న ఉంది. హిట్టు ఫట్టు సినిమాలొక పోలిక నుండు చూడ చూడ కథల దాడ వేరు, రికార్డులందు నిజ రికార్డులు వేరయ్యా, పబ్లిసిటీ మాయ పచ్చి బోగసయ్యా. సినిమాలేమిటి, హిట్లేమిటి, ఫట్లేమిటి, తొక్కేమిటి?